కామసూత్రాలలో ఉన్న ఈ రహస్యాలను స్త్రీలు తప్పక తెలుసుకోవాలి. వాత్సాయనుడు రాసిన కామసూత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ పుస్తకం కేవలం లైంగిక జీవితం గురించే కాదు, ఇంకా అనేక విషయాల గురించి వివరించింది. కామసూత్రం ప్రకారం మీరు శృంగారంతో పాటు జీవితంలోని అనేక అంశాలలో ఎలా నడుచుకోవాలో, మీరు సంతృప్తికరమైన లైంగిక జీవితాన్ని పొందగల మార్గాలు, ఉత్తమ పనులు, సరైన భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి, పురుషులు మరియు స్త్రీలు ఇద్దరూ సెక్స్ గురించి తెలుసుకోవలసిన విషయాల గురించి కూడా మాట్లాడుతుంది. ఈ సందర్భంగా కామసూత్రం గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలకు జ్ఞానం మరియు శక్తిని పెంచుతుంది. మహిళలకు శృంగారం గురించి సమాజం ఏమి బోధిస్తుందో తెలియదు, కానీ ప్రతి ఒక్క అమ్మాయి పెళ్లికి ముందు కామసూత్ర పుస్తకం చదవాలి. ఎందుకంటే వివాహం తర్వాత ఒక స్త్రీ తన భాగస్వామితో కలిసి శృంగార క్రీడలో పాల్గొనేందుకు ముందుగానే సన్నద్ధం కావాలి. అలాగే అందులోని నైపుణ్యాల గురించి తెలుసుకోవాలి. అంతేకాదు, సమాజంలో మంచి గౌరవం పొందటానికి ఒక మహిళ మొత్తం 64 కళలను తప్పక నేర్చుకోవాలని కామశాస్త్రం సూచిస్తుంది. దీనివల్ల ఆమెకు శృంగారం పట్ల ఆకర్షణ పెరుగుతుంది. దీంతో ఆమె కోరుకున్నవన్నీ నెరవేర్చుకోవచ్చు. సాధారణంగా స్మార్ట్గా ఉండే మహిళలు ఆకర్షణీయంగా ఉంటారని కామసూత్రం చెబుతోంది. పురుషాంగాన్ని బట్టి, కామసూత్రం ప్రకారం పురుషాంగం పరిమాణం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే దాని పరిమాణాన్ని బట్టి వారు కుందేలు, ఎద్దు లేదా గుర్రపు మనిషిలాగా ప్రవర్తిస్తారు. దీనివల్ల స్త్రీలకు మంచి లైంగిక అనుభవం పొందే అవకాశం ఉంటుందని కామశాస్త్రం చెబుతోంది. పురుషాంగం యొక్క పరిమాణాన్ని స్త్రీ యోనితో పోల్చడం ద్వారా సంతృప్తికరమైన లైంగిక జీవితాన్ని గడపడానికి మంచి మార్గం అని కామసూత్రంలో చెప్పబడింది. కొంతమంది జంటలు పరిమాణ వర్గానికి సరిపోకపోయినా మొత్తం అనుభవాన్ని మరింత ఆనందదాయకంగా మార్చడానికి కామసూత్రం స్థాయిలు మరియు మార్గాలను సిఫారసు చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవితం. శృంగారపరమైన విషయాలతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎలా గడపాలో కూడా కామసూత్రాలలో చెప్పబడింది. ఆరోగ్యకరమైన పురుషుడు మరియు స్త్రీ ఆరోగ్యకరమైన మిశ్రమాన్ని చేస్తారని కామసూత్రం పేర్కొంది. మగవాడు తన ముఖాన్ని క్రమం తప్పకుండా షేవ్ చేసుకోవాలని, శరీరంలోని ఇతర భాగాల నుండి జుట్టును తొలగించాలని కామసూత్రం పేర్కొంది. ఒక మనిషి లేదా జంట గాలి మరియు సూర్యరశ్మి ఉన్న ఇంట్లో నివసించాలని క్రమం తప్పకుండా స్నానం చేయాలి, పళ్ళు తోముకోవాలి మరియు అన్ని సమయాల్లో ఆరోగ్యకరమైన రూపాన్ని కాపాడుకోవాలని కూడా ఇది నొక్కి చెబుతుంది. పురుషులను ఆకట్టుకోవడానికి. ఈ పుస్తకం పురుషులను ఆకట్టుకోవడానికి స్త్రీలు ఎలా మాట్లాడాలనే దానిపై వివరణాత్మక సూచనలను అందిస్తుంది. ఇది పురుషులు తాకిన వెంటనే సెక్స్ చేయాలనే కోరికను వ్యక్తం చేసే మార్గాల గురించి కూడా మాట్లాడుతుంది. కోరికను వ్యక్తీకరించడానికి పురుషులు స్త్రీ భుజానికి తాకడం ద్వారా ప్రారంభించవచ్చని మరియు అదే కోరికను తిరిగి అంచనా వేసే సంకేతాలను చూడవచ్చని పేర్కొంది. 8 భాగాలు. కామసూత్రం సంభోగాన్ని ఒక వెచ్చదనంతో ప్రారంభిస్తుంది. కామసూత్రం 8 ముఖ్యమైన వెచ్చదనం గురించి మాట్లాడుతుంది. అయితే స్త్రీని ఎలా సంప్రదించాలో మరియు స్త్రీ ఎలా మార్పిడి చేసుకోవాలో మనిషికి నేర్పుతుంది. జటవేసిట్టిక అంటే గగుర్పాటు వెచ్చదనం, వృక్షతిరుతక, తిలతండులక, క్షరణిరక. అదనంగా తొడలు, రొమ్ము వెచ్చదనం, జగన లేదా తొడలను ఆలింగనం చేసుకుని తలను ఆలింగనం చేసుకోండి. ఇవన్నీ స్త్రీ పురుషులిద్దరి మధ్య సాన్నిహిత్యం పెంచడానికి మరియు ఆనందాన్ని తీవ్రతరం చేయడానికి సహాయపడతాయి. ఇది ఒక రకమైన ఫోర్ ప్లేగా పరిగణించవచ్చు. ముద్దుల గురించి. ఇది మహిళలకు ముద్దు పెట్టడానికి 3 మార్గాలను సిఫారసు చేస్తుంది. కామసూత్రం ప్రకారం నుదిటి మీద, రొమ్ములు, నోరు, స్త్రీగు హ్యాంకురము, జుట్టు, ఛాతీ మరియు నోటి లోపలి భాగంలో ముద్దు పెట్టుకోవాలని కూడా సిఫార్సు చేస్తుంది. వివిధ రకాలు కాటు యొక్క తీవ్రత, స్థానం మరియు మీ ప్రమేయం మీద ఆధారపడి ఉంటాయి. 64 భాగాలుగా శరీరం. కామశాస్త్రం మన శరీరాన్ని 64 భాగాలు విభజిస్తుంది. కోరిక, వెచ్చదనం, ముద్దు, రుద్దడం, కొరికే, లైంగిక సంపర్కం, చెంపదెబ్బ, విలపించడం, ఓరల్ సెక్స్ మరియు మొత్తం ప్రక్రియను ఎలా ప్రారంభించాలి,
ఎలా ముగించాలి అనే దాని గురించి మాట్లాడే అధ్యాయాలుగా ఈ పుస్తకం విభజించబడింది. ఇవి మొత్తం 10 అధ్యాయాలలో విస్తరించి ఉన్నాయి. లైంగిక పంజ, డిస్కస్, హాఫ్ మూన్, సర్కిల్, డాష్, టైగర్ పంజా, నెమలి యొక్క కాలు, కుందేలు పట్టి మరియు లోటస్ లీప్ కోత రకాన్ని బట్టి ఇది 8 రకాలు మాత్రమే ఉంటుంది. మరోవైపు కామసూత్రం పురుషుల కోసం వారు చాలా ఆనందంగా కురుకుకోవాలని సూచిస్తున్నారు. మొదట ఉద్వేగం. స్త్రీలు అనేకసార్లు ఉద్వేగం పొందగలరని కామసూత్రం గుర్తించింది. సంభోగం సమయంలో స్త్రీలు ఉద్వేగం తర్వాత కూడా తమ సహచరుడిని సంతృప్తిపరచగలరు. ఉద్వేగం తర్వాత పురుషులు అనుభవించే శక్తి నష్టాన్ని మహిళలు అనుభవించరు. స్త్రీలు అనేక విధాలుగా ఉద్వేగం పొందవచ్చని కామసూత్రం పేర్కొంది. చొచ్చుకుపోవటం కంటే ఎక్కువ ఈ పుస్తకం సంభోగం చివరిలో మనిషి శృంగారంలోని క్లైమాక్స్ ఎలా జరుగుతుందో కూడా వివరించింది. కాని స్త్రీకి మొత్తం చర్య శృంగారంగా ఉంటుంది. కామసూత్రం సూచించినట్లుగా చాలామంది పురుషులు అంతిమ చర్య స్త్రీకి ఉద్వేగం కలిగించాలని అనుకుంటారు. ఇది పూర్తిగా తప్పు. కాబట్టి ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, ఆరాధించడం మరియు స్త్రీని మళ్లీ చూసుకోవడం వంటివి మీ వద్దకు వచ్చేలా చేస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ MNR Tech Education.